Hi, I'm Shrikant. Welcome to Aadhan Food and Travel. ఎన్ని రకాల బిర్యానీలు తిన్నా ఏదైనా కొత్త రకం బిర్యానీ వచ్చిందంటే ఖచ్చితంగా ట్రై చేసేస్తాం. ఎందుకంటే మనమంతా బిర్యానీ లవర్స్ కాబట్టి. సో ఈరోజు కూడా మీకు ఒక స్పెషల్ బిర్యానీని పరిచయం చేయబోతున్నాను. అదే మలికిపురం లక్ష్మీ ప్రశాంతి ఆయిల్లెస్ దమ్ బిర్యానీ. ఈ ఇలాంటి ఆయిల్లెస్ దమ్ బిర్యానీని గతంలో మీకు వెస్ట్ గోదావరి జిల్లాలో పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడైతే కోనసీమలో ఈ ఆయిల్లెస్ దమ్ బిర్యానీని మీకు పరిచయం చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? అక్కడికి వెళ్ళి అసలు ఆ ఆయిల్లెస్ దమ్ బిర్యానీ స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఎట్లా తయారు చేస్తారు తెలుసుకుందాం. రండి. నమస్కారం అండి. నమస్తే. ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు ప్రదీప్ కుమార్ అండి. ప్రదీప్ కుమార్ గారు, అసలు ఏంటండి ఆయిల్లెస్ దమ్ బిర్యానీ ఎప్పటి నుంచి మీరు ఇక్కడ రన్ చేస్తున్నారు మలికిపురంలో? నేను ఒక 6 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను. 6 సంవత్సరాల నుంచి? అంటే మలికిపురం అనగానే రకరకాల పలావులు బిర్యానీలు ఇవన్నీ ఉన్నాయి. ఆయిల్లెస్ దమ్ బిర్యానీ ఎందుకు పెట్టాలనుకున్నారు? మా మదర్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో బాగా భోజన ప్రియులండి. అయితే బాగా ఆయిల్ అది వాడుతూ కర్రీలు చేస్తే బాగా ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ ఉండేవారండి. మా చిన్నతనం నుంచి కూడా ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తిన్నాం. ఓకే అండి. ఓకే. దానివల్ల ఏమైందంటే నాన్నగారికి కొంచెం షుగర్ అయ్యి రావడం, తర్వాత మదర్ కూడా ఆ సంబంధిత వ్యాధులతో కొంచెం చనిపోవడం అది జరిగింది. మేము కూడా ఈ బయట బిర్యానీలు అయ్యి కొంచెం బాగా తినేవాళ్ళం, అది డైజెషన్ అవ్వకపోవడం, నానా విధాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. సమస్యలతో చాలా ఇబ్బంది పడ్డాం. కానీ బిర్యానీ తినకుండా ఉండలేకపోయేవాళ్ళం. తింటే ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ అని ఇలా చాలా సమస్యలు పడినప్పుడు నేను ఒకసారి దీని గురించి ఒక ఆలోచన చేశానండి. ఆలోచన చేస్తే ఇదంతా ఏంటని ఒక డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యాను నేను. ఎందుకు సార్ బిర్యానీ ఇలాగా బిర్యానీ తింటుంటే నాకు ఇలా తేడా అవుతుంది, ఏంటి సార్ దీనికి కారణం అంటే, యాక్చువల్లీ ఆయిల్ వల్ల వస్తుంది తేడా అంతాను. మీరు తినే చికెన్ వల్ల ప్రాబ్లం కాదు, రైస్ వల్ల ప్రాబ్లం కాదు, దీంట్లో ఏదైతే ఆయిల్ ఉందో ఈ ఆయిల్ వల్ల మీకు అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్పినప్పుడు దీని మీద రీసెర్చ్ మొదలెట్టానండి. చాలా అది చాలా ఎక్కువ టైమే ఉంది దీని రీసెర్చ్. నేను షాప్ రన్ చేసి 6 సంవత్సరాల నుంచే దీని మీద నా రీసెర్చ్ 10 సంవత్సరాల ముందు నుంచి ఉంది. రకరకాల వ్యక్తులతో కలవటం, ఈ ఫుడ్ గురించి రీసెర్చ్ చేయటం, అసలు ఏంటిది ఆయిల్ లేకుండా బిర్యానీ చేయలేమా, అసలు ఎందుకని ఇలాగా అని చెప్పేసి నాకు బాగా పట్టుదల వచ్చిందండి. ఎందుకంటే మా అమ్మగారు నాన్నగారు కేవలం ఫుడ్ వల్లే వాళ్ళు అలాగా దెబ్బతినడం అనేది జరిగిందండి. సార్ నేను కూడా విపరీతమైన ఉపకాయం ఉండేది నాకు. నేను ఇప్పుడు కొంచెం స్లిమ్ అయినండి. నేను ఒక బాగా ఫుడ్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటిది అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నాన్ వెజ్ మీరు కట్ల మీద కాల్చి తినండి, ఎంత తిన్నా ఏం కాదు, లేకపోతే సోన్స్ అలా తిన, కానీ ఆయిల్ తగలనివ్వకండి అని చెప్పేసి చెప్తా ఉండేవారండి. ఇది మెసేజ్ అంతా నా దగ్గర ఉంది. ఒకసారి ఒక న్యూస్ ఛానల్ చూస్తా ఉన్నప్పుడు ఒక ఆయన రోజుకి 2 కిలోలు మాంసం తింటాడు, 2 కిలోలు పాలు తాగుతాడు, రోజుకి 10-20 కిలోమీటర్లు వాకింగ్ చేస్తాడు, తనకు 138 ఇయర్స్. ఏంటి అని అంటే అతను తినే మాంసంలో ఆయిల్ కలవకపోవటమే అతని సీక్రెట్ అని చెప్పేసి న్యూస్ ఛానల్లో చూస్తానండి. రైట్, మనకు దొరికింది. ఇంకా మనం ఆయిల్ లేకుండా బిర్యానీ తయారు చేయాలి అని ఒక 100 కంటే ఎక్కువ సార్లు బిర్యానీ ట్రయల్ చేసి ఉంటానండి నేను. చాలా అసలు మామూలు ప్రయోగాలు కదండి, చాలా ప్రయోగాలు చేయ కొన్ని లక్షలే ఖర్చు పెట్టాను దీని మీద. నేను ఏది తయారు చేయటం, అందరికి పెట్టేయటం, ఎలా ఉంది రివ్యూస్, ఇంకా కొంచెం అలా ఏదో చెప్పొచ్చాను. చెప్పినప్పుడల్లా ఒక ఐటెం యాడ్ చేసుకుంటూ దీని మీద ఆయుర్వేదంతో కొంచెం రీసెర్చ్ చేసి ఈ యొక్క మనం వాడే ఐటమ్స్ అన్ని కూడా 100% హెల్దీ ఐటమ్స్ అండి. ఆరోగ్యానికి హానికరమైనటువంటి వస్తువులు మన బిర్యానీలో ఒక్కటి కూడా ఉండదు. అంతా కూడా 100% హెల్త్కి మంచి ఉపయోగపడే ఐటమ్సే మనం వాడతాం అండి.
ఆయిల్ అయితే అసలు మనకి పని లేదండి. అసలు ఆయిల్ అసలు ఆయిల్ అసలు యూజ్ అసలు అవసరం లేదు మనకి. ఓకే, అప్పుడు సక్సెస్ అయ్యింది. అయిన తర్వాత ఫుడ్ బాగుంది. ఒక నేను నెలలో 10 సార్లు వండటం, కొంచెం మీలాంటి వాళ్ళని పిలిచి పెట్టడం, ఎలా ఉంది అసలు అద్భుతం అంటూ ఇలా నాకు కొంచెం సక్సెస్ అనిపించింది. తర్వాత ఒక ఈవెంట్ జరిగిందండి, ఒక ఒక రిసెప్షన్ అనమాట. ఒక 200 మందికి భోజనాలు తయారు చేయడం కోసం మాకు కజిన్ అవుతుంది. ఫుడ్ ఏదైనా డిఫరెంట్గా చేద్దాం డిఫరెంట్గా చేద్దాం ప్లాన్ చేయమనంటే, సార్ నువ్వు అలా ఉంటే బిర్యానీ చేద్దాం నేను లేదంతా చెప్పేసి, ఇది అసలు ఎలా ఉంటుంది అనేది మనకి ఫంక్షన్ రివ్యూ బాగుంటుంది, ఆ బిర్యానీ ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను, మిగతా మీరు మటన్ గిట్టదు అన్నీ మీరు చూసుకోండి అని చెప్పేసి అంటే యాక్సెప్ట్ చేశారండి. యాక్సెప్ట్ చేస్తే 200 మందికి బిర్యానీ నేనే తయారు చేసి ఇచ్చాను. అసలు అందరూ కూడా ఈ బిర్యానీ ఎవరు ఉండారు, ఈ కుక్ ఎవరు ఏంటని అసలు భయంకరంగా రోజు వచ్చినాయండి, బాగా వచ్చినాయి. అప్పుడు ఓహో ఇది మనకి గుడ్ థింగ్ అనమాట, దీన్ని మనం ఒక బిర్యానీ పాయింట్ లో పెట్టి దీన్ని మనం జనాలకి అందివ్వాలి, జనాల అనారోగ్య సమస్యల నుంచి మనం బాగు చేద్దాం. ఎలాగే ఈ రోజుల్లో బిర్యానీ లేకుండా ఎవరు ఉండలేకపోతున్నాం, ఖచ్చితంగా అన్నము కూర తినే రోజు వెళ్ళిపోయింది. బిర్యానీ అంటే ఒకప్పుడు ఎప్పుడో పండగ పబ్బానగో తినేవాళ్ళు, ఇప్పుడు ప్రతిరోజు మాక్సిమం బిర్యానీ అందరూ కోరుకుంటున్నారు. అవును, బిర్యానీ తినాలంటే ఎవరన్నా పెళ్లి కబుర్ చెప్తే బాగుండు, లేదా ఫంక్షన్ కబుర్ చెప్తే బాగుండు, అలా ఉండదండి. ఇప్పుడు రెగ్యులర్ గా ఫుడ్ అయిపోయింది బిర్యానీ. అవును, అప్పుడు చూసాను ఆలోచించాను మనకి ఖచ్చితంగా జనాలకు పంపించాలి, కనీసం మన దగ్గర ఒక్కసారి తిన్నా ఆయిల్లెస్ ఫుడ్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటో ప్రజలకు తెలియాలి. దానివల్ల మన హెల్త్ ఎంత సేవ్ అవుతున్నాం అనేది దాని గురించి వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన తప్పించాలని నేను బాగా పట్టుదల పెట్టున్నాను. మేము పెట్టిన రోజు నుంచే సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. మేము అసలు కొన్ని రోజులు అన్సీజన్ ఉండటం, లేదా కొన్ని రోజులు సేల్ లేకపోవటం అలా ఏమీ లేదు. పెట్టిన రోజు దగ్గర నుంచి ఫ్లోటింగ్ జనాలు కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మనకి ఈవినింగ్ వస్తారండి, వాళ్ళు చెప్తారు అసలు మీ ఫుడ్ అండి తిన్న గంట తర్వాత ఫుడ్ తిన్నామా అన్నట్టుగా ఉంటుంది, లైట్ ఫుడ్ లా ఉంటుంది. అవునండి, అవును, టేస్ట్ మాత్రం బిర్యానీ ఆస్వాదించు. అవును అవును, బాగుంటుంది, హెల్దీగా కూడా చాలా నంబర్ వన్గా ఉంటుంది అనేసి ప్రజలు ఇచ్చి రివ్యూస్ కూడా నాకు చాలా సంతృప్తి. లాభ నష్టాల గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదండి, యాక్చువల్గా అంత లాభదాయకమైన వ్యాపారం కాదండి నాది. ఏంటంటే నేను బాస్మతి రైసే వాడతానండి, గల కారణం ఏంటంటే మామూలు జనరల్ రైస్ కంటే ఇది మంచి డైజెషన్ అండి. ఇది స్టీమ్ రైస్ అండి ఇది బాస్మతి, దీంట్లో కూడా హై క్వాలిటీ రైస్ వాడతాం మనం. అసలు నేను డైలీ బిర్యానీ తింటానండి, నా బిర్యానీ షాప్ పెట్టిన తర్వాత 6 సంవత్సరాల్లో ఏమన్నా ఒక 10-15 సార్లు తినలేదేమో, నేను నైట్ రోజు బిర్యానీ తింటానండి నేను ప్రతిరోజు. అసలు నాకు ఎప్పుడు ఎలా అంటే ఇంకా హెల్త్ బాగుందండి. ఇప్పుడు అసలు నాకు 2 బిర్యానీలు తిన్నా ఉదయానికి హ్యాపీ, ఉదయం అసలు మధ్యలో మెలకు రాదు. చెప్తారండి మన కస్టమర్స్ అందరూ తీసుకుని చెప్తారు మీ బిర్యానీ తింటే హాయిగా నిద్రపడుతుందండి అంట. ఇప్పుడు ఎలా ఏ టైమ్స్ లో దొరుకుతుందండి ఇక్కడ మీకు మలికిపురంలో? డైలీ ఈవినింగ్ అండి, ఈవినింగ్ మార్నింగ్ ఉండదు, మార్నింగ్ ఉండదండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక 50 బిర్యానీ ఆర్డర్ చేస్తే స్పెషల్ గా చేస్తాం. అంటే ఈవినింగ్ ఏ టైం నుంచి? నైట్ మనం సేల్స్ 6 స్టార్ట్ చేస్తాం అండి. 6 6 టు అది ఒక రోజు 8 కి అయిపోద్దండి, ఒక రోజు 9 వరకు ఉంటుంది. ఓకే ఓకే, 10 వరకు అయితే ఇప్పుడు ఉండదండి, 10 వరకు అయితే ఉండదు, క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఒక బిజినెస్ చేయాలనుకోవడం కాదు, బిజినెస్ తో పాటు జనానికి ఆరోగ్యం అందించాలనుకోవడం కూడా మంచి ప్రయత్నమే. అవునండి, వెరీ గుడ్ అండి, మీరైతే చాలా మంచి. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కుక్కులు వస్తారండి మన దగ్గరికి, అంటే అవుట్డోర్ లో చేసే కుక్కులు, వాళ్ళు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఎలా ఏంటి అసలు ఎలాగా ఎలాగని. ఒక్కొక్కరు అంటారు నేర్చుకుంటా వస్తా అంటారు, నువ్వు నేర్చుకుంటా రావడానికి ఇది ఒక రోజు 2 రోజులు అయిపోయింది కదా ఆయన, పని ఏమి లేకుండా 5 సంవత్సరాల ప్రయత్నం అన్నది, వేరే పని చేయకుండా ఎంత ఖర్చు ఉంటుంది మీరు ఆలోచించండి. ఈ రోజు మన వాళ్ళకి చక్కగా రెడీమేడ్ గా దొరికేస్తుంది, చెప్తారు సార్ రివ్యూస్ ఇస్తారండి బాగా, మన దగ్గరికి పార్సల్కి వచ్చారంటే 2 మినిట్స్ మాట్లాడకుండా వెళ్ళండి. ఇప్పుడు బిర్యానీ ఎంత మీ దగ్గర? బాగా కాస్ట్ తక్కువ అండి, ఎంత అండి? 200 హాఫ్, 130 రూపాయలు. 130 రూపాయలు హాఫ్, కస్టమర్స్ తిడతారండి నన్ను, ఏంటి సార్ మీది రేట్లు, ఏంటి అసలు కవర్ డబ్బులు వస్తున్నాయి మీకు అది అంటారండి. ఏం పర్వాలేదు, నాకు ఎవరో పనులు లేరు, నాకు ఏసీ వ్యవసాయం మెయింటెనెన్స్ ఏమీ లేదు, అంతే అండి నాకు. చిన్న నాకు కూలి పనికి వెళ్తే అంత వస్తుంది, అంత వస్తే చాలు నాకు, జనాలు మంచి ఫుడ్ తింటే చాలు, అంతే నాకు బ్లెస్సింగ్ చాలు అనుకుంటానండి. చాలా మంది పెంచమని తిడతారు సార్ నన్ను, ఎక్కడైనా విన్నారా మీరు, అందరిని తిట్టుకుంటారు మరి అంత రేటు ఏంటారు బాబు, ఇంత రేటు ఏంటారు బాబు అంటారు జనాలు. నేను పెంచండి పెంచండి, హాఫ్ 150 ఇస్తాం కదండి, 150 చేయమని కొంతమంది కస్టమర్స్,
బాగా స్టోక్ ఎత్తారు నాకు అసలు. ఆవు బిర్యానీయే నాకు తెలిసి ఫుల్గా సరిపోతుంది అనుకుంటాను. ఒక మనిషి బలంగా తినగలిగిన వాళ్ళే తింటారండి. ఎక్కడండి అడ్రస్? ఇది అడ్రస్ అంటే మీ షాప్ ఎత్తుక్కోవడం కూడా చాలా కష్టంగా ఉంది, పెద్ద ఫేమస్ కానీ మేము వచ్చి మొత్తం అసలు చిన్న బోర్డు ఉందండి అక్కడ. ఎక్కడ ఈ ఐఎల్ఎస్ దమ్ బిర్యానీ? పెద్ద బోర్డుల కోసం చూస్తున్నాను నేను. పెద్ద పెద్దలు వస్తూ ఉంటారండి. ఏంటండి మీ పాయింట్? సౌండ్ ఏమి ఎంత గట్టిగా ఉంది, షాప్ ఏమిగా. అంటే లక్ష్మీ ప్రశాంత్ ఐఎల్ఎస్ దమ్ బిర్యానీ అంటే ఓ తెగ చెప్తున్నారు అందరూ. నేను వెతికేస్తున్నా ఏదైనా పెద్ద రెస్టారెంట్ ఉంటదేమో అని, కానీ ఇక్కడ ఏమో చిన్న బోర్డు అది వెతుక్కోవడానికి నాకు మొన్నటి అది కూడా లేదు. అయితే కస్టమర్ ఏంటంటే మీ షాప్ని పట్టుకుంటాం కష్టం ఉందో ఒక చిన్న బోర్డు పెట్టండి అన్నారు. నేను ఇస్తాను డబ్బులు బోర్డుకి, మీరు బోర్డు పెట్టండి ప్రజలు చెప్తే. ఓకే అలాగే. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఈ దగ్గర బిర్యానీ టేస్ట్ చేస్తున్నామండి. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు అసలు చేంజ్ అనే లేదు, అదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఈ దగ్గర బిర్యానీ తినాలంటే ముందే ఫోన్ చేసి ఆర్డర్ చేయాలన్నమాట. 6, 6:30, 7 అయితే ఈ దగ్గర బిర్యానీ అయిపోద్ది అసలునే. ఇంకా పీస్ ఉండదండి అసలు, చాలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అసలు. అసలు ఆయిల్ అనేది ఉండదండి బిర్యానీలో. బిర్యానీ మాత్రం చాలా బాగుంటుందండి అసలు. ఇప్పుడు ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చినా ఇంకా ఈ దగ్గర కంపల్సరీ బిర్యానీ తినకుండా అయితే వెళ్ళాం. ఒక్కో రోజునడిగినా మేము మర్చిపోతే మాత్రం ఇంక ఈ దగ్గర బిర్యానీ ఉండదు అనమాట. ఇంకా అంత బాగుంటుంది అనమాట అసలు. చాలామంది ఒక 30-40 మంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. 7 అయితే ఈ దగ్గర బిర్యానీ అలా ఉంటుందండి అసలు, అదే టేస్ట్ ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఆయిల్లెస్ ఉంటుంది, అదే కానీ ఏదైనా బిర్యానీ తిన్న తర్వాత కొంచెం డైజెషన్ ప్రాబ్లం రెగ్యులర్గా అందరికీ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మాకు ఇంట్లో ఫుడ్ తిని మార్నింగ్ అంత ఫ్రెష్గా లేతాం అలాగే ఉంటుంది కండిషన్ అయితే. అంతేగాని క్వాంటిటీ పరంగా కూడా మార్కెట్తో సంబంధం లేకుండా ఆయన ఏం మిగులుతుంది ఏం మిగలలేదనే విషయం ప్రక్కన పెడితే కస్టమర్స్ అందరికీ క్వాంటిటీలో రాజీ పడకుండా ఇస్తారు. సేమ్ టైం ఫుడ్ తయారీ కూడా ఓన్గా చేస్తారు, ఎవరినో పిలిచి తయారు చేయించి ఇవ్వడం కాకుండా సొంతంగా తయారు చేసి ఆయనే సర్వ్ చేస్తారు. ప్రైస్ రీజనబుల్ అండి, కంపేర్ టు చుట్టుపక్కలతో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్ ఇస్తారు అండ్ క్వాంటిటీ కూడా బెస్ట్ క్వాంటిటీ. వాటన్నిటికన్నా ముందు ఆరోగ్యం మాత్రం చాలా బాగుంటుంది. ఏదైతే బిర్యానీ సెంటర్స్ పెట్టి సర్వ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళేంత ఫేమస్గా ఉంటాయి అడిగిన, అది మెయిన్ పాయింట్. అక్కడ ఒక టైంలో అయితే నేనే కొంచెం అవగాహన నేను వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్నట్టు. సో వెల్ బాగా చేస్తున్నారు. ఇది మలికిపురంలో ఇంకా దమ్ బిర్యానీ పేరు ఉందండి, అది చింటూ గారు వాళ్ళే. మేము డైలీ కస్టమర్స్ అన్నీ రెగ్యులర్గా తీసుకుంటుంటాం, ఎప్పుడూ ఒకటే టేస్ట్. మలికిపురం పెట్టింది పేరు చింటూ గారు బిర్యానీ, క్వాంటిటీ అయితే సూపర్ అండి. ఐఎల్ఎస్ బిర్యానీ ఇక్కడ ఈయన పెట్టిన తర్వాత అయితే మేము ఈ మలికిపురం సెంటర్లో వేరే బిర్యానీ అయితే తినలేదు, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇతని కోసం ప్రతిరోజు మేము ఫోన్ చేసి మరీ డైలీ కస్టమర్ల కింద ఉంటాం మాకు, చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ ఈ బిర్యానీ టేస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా రాదనమాట. మేము హైదరాబాద్ కూడా తిరుగుతూ ఉంటాను, మంత్లీ ఒకసారి వెళ్తూ ఉంటాను, కానీ అన్ని చోట్ల టేస్ట్ చేస్తాను, కానీ ఈ టేస్ట్ అయితే ఎక్కడ నాకు అనిపించలేదు. ఇది మాకు బాగా స్పెషల్ అనిపిస్తుంది. ఇక్కడ ఆయిల్లెస్ బిర్యానీ తయారు చేస్తారు, ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. గత 2 ఇయర్స్ నుంచి ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉంటాము. మలికిపురం లక్ష్మీ ప్రశాంతి ఆయిల్లెస్ దమ్ బిర్యానీ గుమగుమలు అదిరిపోతున్నాయి, ఓ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఏమాత్రం ఆయిల్ యూజ్ చేయకుండా ఒక రేంజ్లో దమ్ బిర్యానీ అయితే మాత్రం రెడీ చేశారు ప్రదీప్ గారు. చాలా చక్కగా అయితే తయారు చేశారు. ఏంటంటే ఆయిల్ లేకుండా బిర్యానీ చేయడం అనేది, అంటే ఆయిల్ లేకుండా జనరల్గా ఏ వంటకం కూడా అంత పూర్తవదు, అది చాలా రేర్గా ఉంటాయి. అందులోకి బిర్యానీ అయితే అస్సలు పూర్తవుద్ది అన్నమాట ఆయిల్ లేకుండా అయితే. సో ఆయిల్ ఉంటే కొంచెం హెల్త్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆయనే ఫస్ట్ ఈ ప్రాబ్లం ఫేస్ చేసి తర్వాత ఆయిల్ లేకుండా ఎట్లా చేయాలి ఏంటి అని రకరకాల ప్రయోగాలు చేసి 6 ఏళ్ల క్రితం అయితే మాత్రం ఈ మలికిపురం గుడిమెల్లంక వంతెన సెంటర్ దగ్గర, అంటే మలికిపురానికి చేరుకునే ఉంటుంది ఇక్కడ, మలికిపురం పక్కనే అన్నమాట, అక్కడ ఈ లక్ష్మీ ప్రశాంతి ఆయిల్లెస్ దమ్ బిర్యానీ అని చెప్పి ఒక బిర్యానీ పాయింట్ని అయితే క్రియేట్ చేశారు. జనరల్గా ఇదైతే పెద్దగా సిట్టింగ్ సెక్షన్ ఏమి ఉండదు, ఎక్కువగా 95% ఇక్కడి నుంచి పార్సిల్సే తీసుకెళ్తారనమాట. అందుకని 2 టేబుల్స్ అయితే ఉంటాయి,
బట్ ఎవరైనా ఇక్కడ కూర్చొని తినాలి దూర ప్రాంతం వాళ్ళు ఎవరైనా అనుకుంటే హ్యాపీగా కూర్చొని తినేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఇది ఒక షట్టర్ అంటే పెద్ద షాపు కూడా కనిపించదు. నిజానికి నాకు చాలామంది లక్ష్మీ ప్రశాంతి ఆయిల్లెస్ బిర్యానీ చాలా బాగుంటుందని సజెస్ట్ చేస్తే ఎప్పుడు మలికిపురం వచ్చినా ఇలా చూసుకుంటూ వెళ్తాను, ఎక్కడ నాకు షాప్ అయితే కనపడదు అనమాట. అంటే రోడ్డు పక్కనే ఉంటుంది కానీ అసలు వీళ్ళకి బోర్డు అనేది లేదు. జనరల్గా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఒక మామూలుగా ప్రదీప్ గారు బిర్యానీ అనో లేకపోతే లక్ష్మీ ప్రశాంతి ఆయిల్లెస్ బిర్యానీ అనో వాళ్ళకైతే లోకల్ వాళ్ళకి తెలుసు, కానీ ఎక్కడ ఈ ప్లేస్ అనేది సరిగా దొరకదనమాట. అందుకని కొంతమంది కస్టమర్ల కోరిక మేరకు చిన్న బోర్డు అయినా ఏర్పాటు చేశారనమాట. ఆ చిన్న బోర్డు మొత్తం మీద అసలు ఈ ఆయిల్లెస్ బిర్యానీ ఎలా తయారు చేస్తారనేది కూడా చాలామందికి ఒక ఆసక్తి అనమాట. ఆయిల్ లేకుండా టేస్ట్ ఉంటుందా ఉండదా, ఒకవేళ టేస్ట్ ఎలా వస్తుంది, ఇట్లాంటి సందేహాలు అయితే చాలామందికి ఉంటాయి. బట్ అవన్నీ పటాపంచలు చేస్తూ చాలా చక్కని దమ్ బిర్యానీ అంటే ఆ మ్యారినేషన్లోనే కిటికంతా ఉంటుందన్నమాట. ఒకసారిగా జనరల్గా మనం బిర్యానీ చేస్తే ఈ ముక్కని ఒకసారి మ్యారినేషన్ చేస్తూ ఉంటాం, బట్ ఈయన రెండు మూడు సార్లు రకరకాలుగా మ్యారినేషన్ చేస్తారనమాట. అందులో కలిపేవన్నీ కూడా ఒకేసారి కలపకుండా దఫ దఫాలుగా ఆయన మధ్యాహ్నం 1 గంట నుంచే ఆయన ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 1 గంటకు ఒకసారి, మళ్ళీ 2, 2:30కి ఒకసారి, మళ్ళీ 3:30, 4 గంటకి ఒకసారి, అంటే ఒక్కొక్కటి 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 కలుపుకుంటా బాగా ఆ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ చికెన్ పీస్తో నాననిస్తారనమాట. ఆ మ్యారినేషన్ అంతా బాగా జరుగుతుంది కాబట్టి ముక్క త్వరగా ఆ బాయిల్ అనేది బాగా జరుగుతుంది. సో ముక్కలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ ఈ దగ్గర ఈ బిర్యానీలో. ఒక బర్డ్ అంటే ఒక కోడిని 8 ముక్కలు మాత్రమే చేస్తారు. జనరల్గా ఇది నా ప్లేట్లో ఉన్నది హాఫ్ బిర్యానీయే. హాఫ్ బిర్యానీ 130 రూపీస్ దీని ఖరీదు. ఒక చక్కగా ఒక గుడ్డు ఇస్తున్నారు, అలాగే ఇంత పెద్ద చికెన్ పీస్ ఇస్తున్నారు, ఇంత కంటెంట్లో రైస్ ఇస్తున్నారు. జనరల్గా హాఫ్ బిర్యానీ తీసుకుంటే ఒక మనిషికి ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ ఫుల్ బిర్యానీ అయితే కేవలం 200 మాత్రమే, దాన్ని హ్యాపీగా ఇద్దరైతే తినొచ్చు. కొంతమంది అయితే ముగ్గురు కూడా తినేస్తారు, ఎందుకంటే ఇంత చికెన్ పీసులు తినలేని వాళ్ళు కొంచెం ఓ ఫ్యామిలీ పట్టుకెళ్ళినా ఫుల్ హ్యాపీగా తినేచ్చు అనమాట, చక్కగా పిల్లలతో కూర్చుని. అంత కంటెంట్ అయితే ప్రదీప్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. సరే బిర్యానీ అయితే ఇప్పుడే వేశారు బట్ చల్లారిపోతుంది. సో బిర్యానీ రైస్ కూడా చూసారా, బాస్మతి రైస్ ఎంత క్వాలిటీగా ఉన్నాయో. మామూలు రెగ్యులర్ దమ్ బిర్యానీకి ఏమాత్రం తగ్గేదే లే అన్నట్టుగా ఉంది. సరే ఫస్ట్ అసలు ఆయిల్ లేకుండా వండిన ఈ బిర్యానీని జనరల్గా టేస్ట్ చేద్దాం ముక్క కాకుండా. చాలా చక్కగా కమ్మగా బాగుంది. సరే పీస్తో యాక్చువల్గా ఈ పీస్ ఇలా లేయర్ల లేయర్ల కింద దీనికి పట్టించిన ఆ మిశ్రమం అంతా కూడా మసాలా అంతా కూడా మంచి ఫ్లేవరు హెల్దీ ఐటమ్స్ అన్నీ కూడా వేసి మ్యారినేషన్ చేశారు. ఈ బిర్యానీకి ఈ పీసు మంచి మరింత టేస్ట్ని ఇచ్చిందనమాట. ఆ పీసులో ఉన్న ఆ మిశ్రమం అట్లాంటిది అనమాట, చక్కగా గుడ్డు. పీసు లోపల ఇట్లా చూడండి ఎంత నీట్గా, ఆయిల్లో కాకుండా మామూలుగా చేసినా కూడా ఎంత మెత్తగా కుక్ అయిందో, ఆ లేయర్లు వస్తున్నాయి తీస్తుంటే. ఈ బిర్యానీలో లెగ్ పీసులు ఉంటాయి, అలాగే పెద్ద పెద్ద పీసులు కూడా ఉంటాయి. మన అదృష్టాన్ని బట్టి ఆ పెద్ద పీసు చిన్న పీసు పడుతూ ఉంటుంది, కానీ మొత్తం మీద అంటే త్వరగా వస్తే ముందు పెద్ద పీసులకి ప్రయారిటీ ఇస్తారట, బాగా చివరిలో వస్తే మాత్రం ఇంకా చిన్న చిన్న పీసులు మిగిలిపోతాయి కాబట్టి అవి వేస్తూ ఉంటున్నారు. కాబట్టి షాప్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చేయాలి. యాక్చువల్గా ఇది మధ్యాహ్నం మాటలు దొరకదు, ఇది కేవలం సాయంత్రం రాత్రి మాత్రమే దొరుకుతుంది. 5:30-6 మధ్యలో ఈ బిర్యానీ రెడీ అవుతుంది, 6 దగ్గర నుంచి సేల్ అయితే స్టార్ట్ చేస్తారు. రెగ్యులర్ బిర్యానీలాగే ఉల్లిపాయ నిమ్మకాయ కూడా సర్వ్ చేస్తున్నారు.
ఒక చిన్న చికెన్ గ్రేవీ కూడా ఇస్తారు. ఇదైతే ఆయిల్తోనే తయారు చేస్తారు. కొంచెం ఇంకా రుచిగా ఉండాలి, కొంచెం స్పైసీ యాడ్ అవ్వాలనుకుంటే ఇది కలుపుకోవచ్చు. లేదు ఓన్లీ ఆయిల్లెస్ తినాలనుకుంటున్నాను నేను, ఆయిల్ లేకుండానే ఫుడ్ తింటే మంచిది అనుకునే వాళ్ళు ఉట్టి ఆయిల్లెస్ బిర్యానీని హ్యాపీగా ఆరగించవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కూడా లివరు ఇవన్నీ వేసి చికెన్తో తయారు చేశారు. నాకైతే అబో చాలా కారంగా ఉంది, కానీ బాగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు దీంతో కలుపుకుని తింటే నెక్స్ట్ లెవెల్ కారంతో అదిరిపోద్ది. కేవలం ప్రదీప్ గారు, వాళ్ళ మిసెస్ మాత్రం ఇద్దరు మాత్రమే కష్టపడి తయారు చేసుకుంటారు. అంటే వీళ్ళ దగ్గర వర్కర్స్ ఎవరు లేరు. కేవలం ఒక గిన్నె రెండు గిన్నె ఉదయం అనుకుంటారట, ఆ బిర్యానీ మాత్రమే వేస్తారట. అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ తిరిగి వేయడం ఉండదన్నమాట. ఒక్కొక్కసారి అయితే బిర్యానీ అంటే 6 నుంచి 9-10 వరకు షాప్ ఉన్నప్పటికీ 8-8:30 లోపే ఒక్కొక్కసారి బిర్యానీ అయితే క్లోజ్ అయిపోద్ది అనమాట. అంత ఫాస్ట్ సేల్స్ ఇక్కడ ఉంటాయి. రెగ్యులర్ బిర్యానీలు తిని బోర్గా ఫీల్ అయిన వాళ్ళకు, అలాగే కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళకు బెస్ట్ చాయిస్ అనమాట ఈ ఆయిల్లెస్ బిర్యానీ. అంటే ఆయిల్ లేకుండా చేస్తున్నారు కదా అని చెప్పి ఏదో టేస్ట్ అయితే తక్కువ లేదు. రెగ్యులర్ ఆయిల్ బిర్యానీలతో పోటీగా ఏమాత్రం టేస్ట్లో తక్కువేం లేదు. ఆవు బిర్యానీ ఎక్కువైంది నాకైతే. ఆవు బిర్యానీ పీస్ కూడా చాలా పెద్దగానే ఉంది. వారం అంతా ఇదే ఉంటుంది, బట్ బుధవారం మాత్రం కొంచెం వాళ్ళ కస్టమర్స్ బోర్గా ఫీల్ అవ్వకుండా ఆయిల్తో ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాంటివి, అంటే అన్నీ ఒకేసారి కాదు, ఒక్కో బుధవారం ఒక్కో స్పెషల్ అనమాట. అట్లా బుధవారం బుధవారం వీళ్ళ దగ్గర ఏదైనా ఒక స్పెషల్ డిష్ లేకపోతే పలావ్ ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెగ్యులర్గా అయితే మాత్రం ఈ ఆయిల్లెస్ దమ్ బిర్యానీ కంటిన్యూడ్గా ఉంటుంది. ఆ మొక్క తరగట్లేదు, ఈ బిర్యానీ తరగట్లేదు. యాక్చువల్గా ఇక్కడ ఈ షాప్కి అయితే గూగుల్ మ్యాప్ లింక్ కూడా లేదు, బట్ నేను క్రియేట్ అయితే చేశాను. ఆ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాలాగే ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా హ్యాపీగా గూగుల్ మ్యాప్ తీసుకుని, ఎందుకంటే మెయిన్ రోడ్ పక్కనే కాబట్టి హ్యాపీగా చూపిస్తుంది. ఈ మలికిపురం సెంటర్ ఉంటుంది, అక్కడ పెట్రోల్ బంక్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ గుడిమిల్ల ఇంకా వంతిన సెంటర్ అంటే ఎవరైనా చెప్తారో అక్కడ ఆయిల్లెస్ దమ్ బిర్యానీ అంటే చాలామంది అడ్రస్ చూపిస్తారు. ఈవినింగ్ మాత్రమే ఉంటుంది. మ్యాక్సిమం రెగ్యులర్ బిర్యానీ తిన్నట్టే ఫీల్ అయితే ఉంది. ఆయిల్ లేకపోయినా కానీ దమ్ బిర్యానీ రేంజ్కి అయితే ఏమాత్రం తగ్గకుండా వస్తుంది. ఓవరాల్గా ఈ ప్రదీప్ గారి ఆయిల్లెస్ దమ్ బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇది మలికిపురం లక్ష్మీ ప్రశాంతి ఆయిల్లెస్ దమ్ బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.